वेलकम टू आईरेस मीडिया नेनु मी भवानी ई रोज वार्ता दिन पत्रिकलोनी वार्ताल गुरिंचे चर्चिंचुकुंदाम मुंदुगा मा चैनल नी लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी मुंदुगा ईनाडु दिन पत्रिकलो चूस्ते बीएम कादु ओड्ले कोनाली लेनी पक्षंलो एंतकैना तग्गिस्तां इंडिया गेट मुंदु धान्यं पारबोयडानिकि वेनकाडबोम తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్న సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్ళంగాక వెళ్ళం ప్రశాంత్ కిషోర్ నాకు స్నేహితుడు ఓట్ల కోసమే కాశ్మీర్ ఫైల్స్ ఈడీ దాడులకు భయపడేది లేదు సీఎం కేసీఆర్ వెళ్ళడి ఏప్రిల్ 2 వరకే గడువు ఆ తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు ఢిల్లీలో ధర్నా నేనే పాల్గొంటా తెరాస పార్లమెంటరీ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కొనకుంటె కష్టమే మిగిలేది నష్టమే యాసంగిలో 78.85 లక్షల టన్నుల దిగుబడి రైస్ మిల్లర్లే ఈ పంటనంత కొనుగోలు చేయారనే ఆందోళనలో రైతులు కేంద్రం సేకరించకుంటే మద్దతు ధర రావడం అనుమానమే ఇక్కడ ఒడ్లు కొనాలి కేంద్రం ఖచ్చితంగా అన్నట్టు ఇక్కడ మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడుతున్నట్టు చూడొచ్చు శాసనసభ మీటింగ్ లో ఇంకా ఖచ్చితంగా ఇంకా ఒడ్లు కేంద్రం కొనకపోతే మాత్రం ఇంకా ధర్నాలకు దిగడానికైనా ఇంకా ఇండియా గేట్ దగ్గర ఒడ్లు పారబోయడానికైనా సిద్ధంగా ఉంటున్నా అన్నట్టుగా కూడా ఇంకా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న ప్రధాని మోదీ సార్కి అన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు బియ్యం కాదు కొనాల్సింది ఒడ్లే కొనాలి ధాన్యాన్ని అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు కొనకపోతే మాత్రం చాలా నష్టం జరుగుతుంది అన్నట్టుగా కూడా అది రైతుల మీద మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు ఇక్కడ ఇంకో వార్త చూస్తే అంగరంగ వైభవం అంకురార్పణం యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వానికి ఘనంగా మొదలైన క్రతువులు ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో 108 మంది ఋత్వికులతో శ్రీకారం నేడే ప్రారంభం కానున్న పంచకుండాత్మక మహాయాగం ఇంకా మా యాదాద్రిలో కూడా ఇంకా దానికి సంబంధించిన అర్చకులతో అయితే మాత్రం పంచకుండాత్మక మహాయాగం మాత్రం స్టార్ట్ అయ్యిందంట ఇంకా ఈ రోజు నుంచి ఆ యాగం అనేది స్టార్ట్ అవుతుంది ఈ నెల 28న ఇంకా మన యాదాద్రి అనేది రీ ఓపెన్ అవుతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం ఇక్కడ ఇంకో వార్త చూస్తే విమానం కూలిపోయిన ప్రాంతంలో దట్టంగా కమ్ముకున్న పొగ గగనంలో ఘోరం చైనాలో కుప్పకూలిన బోయింగ్ 737 విమానం కొండను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు 132 మంది మృత్యువాత ఇక్కడ విమానం కూలిపోయి ఇంకా మేఘాలను ఢీకొనడం వల్ల చైనాలో 132 మంది వరకు చనిపోయినారంట గగనంలో ఘోరం అని ఇక్కడ హెడ్డింగ్ చూడొచ్చు పాపం చాలా మంది హాయిగా వెళ్దాం అనుకొని అలాగే హాయిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినారు ఇక్కడ ఇంకో వార్త చూస్తే జనరల్ బిపిన్ రావత్కు మరణాంతరం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి కోవింద్ నుంచి అందుకుంటున్న ఆయన కుమార్తెలు కృతిక తరణి ఇంకా బిపిన్ రావత్ గారు చాలా ఆర్మీలో మన పైన జరిగిన యుద్ధంలో ఇంకా మరణించడం జరిగింది ఆయనకి మరణానంతరం పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది ఇంకా దాన్ని అందుకో మన రాష్ట్రపతి కోవింద్ గారు తన కుమార్తెలకు అందజేస్తున్నట్టు తన పురస్కారాన్ని ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు ఇక్కడ ఇంకో వార్త చూస్తే జగ్గారెడ్డికి జలక్ అదనపు బాధ్యతల తొలగింపు కాంగ్రెస్లో విభేదాల పరంపరం అధిష్టానం దృష్టికి పార్టీ పరిణామాలు కాంగ్రెస్కి సంబంధించి జగ్గారెడ్డికి కూడా ఇక్కడ జలక్ ఇచ్చింది అన్నట్టుగా కూడా ఇంకా కొన్ని పదవుల నుంచి తనని తిరస్కరించినట్టు బాధ్యతలు తొలగించినట్టు ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఇక్కడ ఇంకో వార్త చూస్తే 18 ఏళ్ళు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ కేంద్రం యోచన ఇంకా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి బూస్టర్ డోస్ ఇవ్వాలని కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు ఇంకా నమస్తే తెలంగాణలో చూస్తే ముఖ్యంగా ప్రధాన హెడ్లైన్గా ఇక కేసీఆర్ ఇంకా శాసనసభ మండలిలో మాట్లాడుతున్నట్టు ఇంకా మైక్ పట్టుకొని ఆయన పోస్టర్ ఉంది ఇక్కడ ఇంకా దానికి సంబంధించి ఒడ్ల గురించే మాట్లాడుతున్నట్టుంది ఒడ్లే ఖరార్ కొనాలి బరాబర్ మద్దతు ధర వడ్లకి తప్ప బియ్యానికి రాదు మా రైతుల వడ్లన్నీ కొనండి పైసలు ఇవ్వండి
ఆ వడ్లను ముడి బియ్యం చేసుకుంటారా ఉప్పుడు బియ్యం చేసుకుంటారా మీ ఇష్టం. ధాన్యం కొనుక్కుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పంజాబ్ విధానమే మాకు అమలు కావాలి. నేడు కేంద్ర మంత్రితో మంత్రులు ఎంపీల భేటీ. స్పందించకుంటే మరో తెలంగాణ ఉద్యమమే. పంచాయతీలు మండలాల్లో తీర్మానాలు చేస్తాం. కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ. ఒకటే దేశం ఒకటే సేకరణ విధానం రావాలి. అన్నిటికీ వన్ నేషన్ అంటున్న మోదీజీ. ధాన్యానికి మాత్రం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండకూడదు? మరి ఇప్పటికైనా కేంద్రానికి వడ్లకి బియ్యానికి తేడా తెలిసేనా? ఇక్కడ చూస్తే ఇంకా ప్రధాన హెడ్లైన్లో ఇక్కడ పెద్ద ఇంకా హాఫ్ వరకు నమస్తే తెలంగాణలో ఇంకా కేసీఆర్ ధాన్యం కొనాలి అని ఇంకా కేంద్రంపై విరుచుకుపడుతున్నట్టు ఇంకా బరాబర్ కొనాల్సిందే అని చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇంకా మన ప్రధాని మోదీ గారిని విజ్ఞప్తి చేస్తున్నారా, ఆర్డర్స్ వేస్తున్నారా, ఇంకా అన్నీ చేసిన వాళ్ళకి వన్ నేషన్ అని చెప్పిన వాళ్ళకి ఇంకా వడ్ల దగ్గర బియ్యం దగ్గర మాత్రం ఎందుకు ఈక్వాలిటీ చూపించట్లేదు అన్నట్టు ఇక్కడ మన కేసీఆర్ సార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే కాశ్మీర్ ఫైల్స్ సరే ప్రగతి ఫైల్స్ ఏవి? కాశ్మీర్ పండితులకు మీరేం చేశారు? రాజకీయాల కోసం వాడుకున్నారు. దేశంలో ఎప్పుడు ఏదో ఒక చిచ్చు విభజన రాజకీయాలతో పబ్బం. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేము సకల జనుల సమ్మె అన్నామే కానీ మతాల వారి ఉద్యమాలు చేయలేదు. ఇంకా కాశ్మీర్ ఫైల్స్ సరే కానీ ప్రగతి ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? దేశానికి ఏం చేశారు అన్నట్టుగా కూడా ఇక్కడ కేసీఆర్ సార్ ప్రశ్నిస్తున్నట్టు ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినారా? ఒక కొత్త ఫ్యాక్టరీ అయినా పెట్టారా? పిఎస్యులన్నీ తాబేదారులకు ఇచ్చేసిండ్రు. పంచాయతీలను కుదువబెట్టాలట. బీజేపీ పోవాలని దేశం నిర్ణయించింది. ఇటీవల ఎన్నికల్లో తగ్గిన సీట్లే నిదర్శనం. 2024 నుంచి సంపూర్ణ క్రాంతి సీఎం. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా ప్రాజెక్ట్ ఒక్కడైనా కట్టినారా, ఇంకా దేశానికి ఏం చేశారు, ఒక్క ఫ్యాక్టరీ అయినా కట్టినారా అని సీఎం కేసీఆర్ సార్ కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే సంబరం ఆరంభం. యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పర్వం. కాళేశ్వర జలాలతో స్వామివారికి అభిషేకం. సుదర్శన ప్రతిష్ట మూర్తులకు అగ్ని సంస్కారం. స్వయంభూల అనుమతితో సంప్రోక్షణ పర్వం. యాగశాలలోకి ప్రవేశించిన ఉత్సవ మూర్తులు. నేటి నుంచి సాప్తాన్మిక పంచకుండాత్మక యాగం. ఇంకా నమస్తే తెలంగాణలో కూడా ఇంకా పంచకుండాత్మక మహాయాగం స్టార్ట్ అయినట్టు, సంబరాలు స్టార్ట్ అయినట్టు ఆరంభమైనట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. దానికి సంబంధించి అర్చకులు ఇక్కడ పూజలు కూడా చేస్తున్నట్టు ఒక పోస్టర్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఇంకో వార్తను చూస్తే హైదరాబాద్కు కేవ్ వేద. 150 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. మంత్రి కేటీఆర్తో భేటీలో ప్రకటన. అమెరికా టూర్ తొలి రోజే విజయం. అమెరికా శాన్ డియాగోలోని కేవ్ వేద సంస్థ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, అధికారులు, సంస్థ ప్రతినిధులు. ఇంకా కేవ్ వేద సంస్థ వాళ్ళు అయితే మన రాష్ట్రంలో ఇంకా కొత్త సంస్థను స్థాపించడానికి అప్పుడే 150 కోట్ల పెట్టుబడికి ఇంకా ఖరారు చేసినట్టు వాళ్ళు వచ్చి ఇక్కడ సంస్థ స్థాపించే విధంగా మన కేటీఆర్ వాళ్ళతోని భేటీ చేసినట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. తొలి రోజే విజయం సాధించారు అమెరికాలో అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్తర్ ఇంకా వార్త. ఇంకా దానికి సంబంధించి కేటీఆర్ దానికి సంబంధించిన సంస్థ ప్రతినిధులతో కేసీఆర్ ఒక ఫోటో ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇంకా సాక్షి దినపత్రికలో చూస్తే ముందస్తు ముచ్చటే లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారం టీఆర్ఎస్దే. సీఎం కేసీఆర్ 2024 భారత్లో సంపూర్ణ క్రాంతి వస్తుంది. జాతీయ రాజకీయాల్లో అద్భుత పాత్ర పోషిస్తా. ఈడీ తరహా బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదు. ప్రశాంత్ కిషోర్ మిత్రుడు. దేశ రాజకీయాల కోసం పనిచేస్తున్నాం. త్వరలో బీజేపీ ఇతర సీఎంలు ఇతర నేతలతో సమావేశం.
రిజర్వేషన్ల ఉద్యోగాల భర్తీపైన ఉద్యమం చేస్తాం. చినజీయర్ స్వామితో విభేదాలు ఏమీ లేవని వెల్లడి. ఇక్కడ కూడా చూస్తే ఇంకా సాక్షిలో కూడా ప్రధాన ఇంకా ముందస్తు ముచ్చటే లేదు అన్నట్టు. ఇంకా 2024లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ సర్కారే వస్తుందని. అలాగే ఇంకా బీజేపీ ఇతర సీఎంలు అయితే ఏ రాష్ట్రాలు ఉన్నారో వాళ్ళందరూ భేటీ అయ్యి ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద విచ్చుకుపడడానికి సిద్ధంగా ఉన్నట్టు మన సీఎం కేసీఆర్ సార్ ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇంకా దానికి సంబంధించి ఇంకా ఆయన మాట్లాడుతున్నట్టు ఇంకా వార్నింగ్లు ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం, సర్వం తుడిచిపెట్టేస్తున్న రష్యా, శతాబ్దాలైన కోలుకోవడం కష్టమే, ప్రశ్నార్థకంగా బాలల భవిత్వం, విదేశాల్లోని శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు, ఎవరిని కదిలించినా కన్నీటి కథలే, ఎన్జీఓలు ప్రభుత్వాల సాయంపై ఆధారపడి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి, మానవత్వం చాటుతున్న పోలాండ్ హంగరీ. ఇంకా ఉక్రెయిన్ చూస్తే మాత్రం ఎక్కడ చూసినా శిథిల చిత్రమే కనిపిస్తుంది అంట. అది కోలుకోవడం ఇంకా 2 దశాబ్దాలైనా కూడా అది కోలుకునే పరిస్థితిలో లేదు అన్నట్టుగా ఇప్పటికే సర్వం నాశనం చేసినట్టు రష్యా పైన ఇంకా ఎవరిని అడిగినా కూడా ఇంకా కన్నీటి పర్వంతో మాట్లాడుతున్నట్టు, ఇంకా చిన్నారులు అయితే ఉక్కిరి బిక్కిరిగా బ్రతుకుతున్నట్టు, ఇంకా వేరే దేశాల్లోనూ ఉంటున్నట్టు వాళ్ళు తమ సొంత దేశానికి కూడా రావట్లేదు అన్నట్టుగా ఒక సాక్షి వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ఒక మహిళ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకో వార్త చూస్తే జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత, జిల్లాల ఇన్ఛార్జి ఇతర బాధ్యతల నుంచి తొలగింపు, ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తర్వులు, హరీష్ను కలిసిన పిహెచ్కు త్వరలో షోకాజ్ నోటీస్. నేడు జగ్గారెడ్డి ప్రెస్ మీట్, రాష్ట్ర ఇన్ఛార్జ్తో భేటీ కానున్న రేవంత్. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా జగ్గారెడ్డి గారిని బాధ్యతల నుంచి తొలగించినట్టు ఇంకా టీపీసీసీ చీఫ్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇంకా దానికి సంబంధించి జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్లు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం, ప్రెస్ మీట్లో కూడా జాయిన్ అవుతారన్నట్టుగా కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇంకా నవ తెలంగాణలో చూస్తే ఇప్పుడు కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదు, కిసాన్ ఫైల్స్, టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇంకా నవ తెలంగాణలో కూడా ఇంకా మన కేసీఆర్ సార్ ఇప్పుడు కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదు, కిసాన్ ఫైల్స్, రైతులకు ఏం న్యాయం చేస్తాడు ప్రధాన మోదీ అన్నట్టుగా ఇక్కడ మన కేసీఆర్ సార్ మాట్లాడుతున్నట్టు ఒక పోస్టర్ చూడొచ్చు. ఇంకా కావాల్సింది న్యాయం రైతులకి, దానికి మద్దతుగా మీరేం చేస్తారు అన్నట్టుగా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న కిన్నర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య. ఇంకా మన మొగిలయ్య గారికి ఇంకా పద్మశ్రీ అవార్డు కూడా అందజేస్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. అది చాలా దేశానికి మన రాష్ట్రానికి కూడా గొప్ప గర్వకారణం అని కూడా చెప్పొచ్చు. ఒక మామూలు గ్రామానికి చెందిన వ్యక్తి పద్మశ్రీ అవార్డు వరకు వెళ్ళాడంటే ఒక పెద్ద విజయం అని చెప్పొచ్చు దానికి. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు, 2017 నుంచి 2018 వరకు 1.6 లక్షల కోట్ల రాయితీలు, నిరుద్యోగం, పేదరికం, అసమానతలు వంటి కీలకమైన అంశాలు విస్మరణ, మోడీ వల్ల బీజేపీ ఎంపీలే సంతోషంగా ఉన్నారు దేశ ప్రజలు కాదు, రాజ్యసభలో సిపిఐ ఎంపీ జాన్ బ్రిట్టాస్. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలి, రాజ్యసభలో సిపిఐ ఎంపీ పి శివదాసన్. ఇక్కడ కూడా చూస్తే ఇంకా మోడీ సర్కార్ పైన కూడా జాన్ బ్రిట్టాస్ కూడా విచ్చుకుపడుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇంకా మోడీ సర్కార్లో నిరుద్యోగము, పేదరికం అనేవి పెరిగాయి, ఇంకా అందరికీ సమాన హక్కులు కూడా కలగట్లేదు, అలాగే నోటిఫికేషన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయకపోవడం అనేది ఇంకా బాధాకరం అని చెప్పొచ్చు. ఇంకా ప్రభుత్వ రంగాలలోని ఖాళీలను కూడా భర్తీ చేయాలి అన్నట్టుగా కూడా తను రాజ్యసభలో మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇంకా మోడీ సర్కార్ వల్ల ఎంపీలే సంతోషంగా ఉంటారు కానీ సామాన్య ప్రజలు కాదు, దేశంలో ప్రజలు సంతోషంగా లేరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే హామీలు నెరవేర్చకుంటే ఆందోళనలే, రైతులకు ఇచ్చిన వాగ్దానాలపై కేంద్రం వెనక్కి, లంకింపూర్ కేరి ఘటనలో న్యాయం జరిగేలా చూడాలి, రాష్ట్రపతికి ఎన్స్కే
ఎంస్కేఎం లేక దేశవ్యాప్తంగా నిరసన దినం. ఇంకా లంకింపూర్ కేరీలో జరిగిన రైతులకు జరిగిన ఘోర అవమానాలు ఇంకా వాళ్ళు కోల్పోయింది చాలా చూసాము. ఇంకా దానికి సంబంధించి హామీలు, కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం పూర్తి నిరసనలు స్టార్ట్ చేశామన్నట్టుగా కూడా ఇంకా నిరసన కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇచ్చిన మాట తప్పకుండా కేంద్రం చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, 5 నెలలుగా వేతనాలు లేవు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఎదురు చూపులు, కరోనా వారియర్ల ఉసురు పోసుకుంటున్న వైనం. ఇంకా డాక్టర్లకి 5 నెలల నుంచి గవర్నమెంట్ నుంచి ఎలాంటి వేతనాలు రావట్లేదు అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇంకా కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు చాలామంది పేషెంట్లకి వైద్యం ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళకి కూడా మన గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకుండా ఇంకా 5 నెలలుగా వాళ్ళ జీతాలు వేతనాలు ఇవ్వకుండా ఇవ్వడం అనేది చాలా ఇది మంచి విషయం కాదు అన్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇంకా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నట్టు అన్నట్టుగా ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. పెంచిన డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలి, కేంద్రానికి సిపిఐ డిమాండ్. ఇంకా డీజిల్ ధరలు అయితే 25 రూపాయలు పెంచారు, దానికి సంబంధించి కూడా ఇంకా అవి ఉపసంహరించుకోవాలన్నట్టుగా కూడా కేంద్రానికి లేఖ రాసినట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే కాశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందంపై రాజకీయ పార్టీల విమర్శలు, హింసలో అందరూ బాధితులే, తరిగామి సినిమాల్లో అన్ని అవాస్తవాలే, ఒమర్ అబ్దుల్లా. ఇంకా ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి కాశ్మీర్ ఫైల్స్ మూవీ తీసినట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూస్తే, యాసంగిలోని ముడి బియ్యం కొంటాం, ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిపిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు బండి సంజయ్. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్ను కలిసిన రాష్ట్ర బీజేపీ మంత్రులు బండి సంజయ్, అరవింద్ బాపురావు. రైతులను ఆదుకోవడం కనీస బాధ్యత, కేసీఆర్ సర్కారే సహకరించడం లేదు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. తెలంగాణలోని సమస్య ఎందుకు వస్తుందని కేంద్ర మంత్రి అడిగారు. కేంద్రాన్ని బద్నాం చేయడానికేనని విమర్శ, పసుపు రైతులను ఆదుకోండి ఎంపీ అరవింద్. ఇంకా మన ఢిల్లీలో కేంద్ర మంత్రి గోయల్ని గారి మన బీజేపీ ఎంపీలు కలిసినట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు ఒక సమావేశంలో. అలాగే ఇంకా అన్ని రాష్ట్రాల్లో కుదురుతుంది రాష్ట్ర ప్రభుత్వం కొనడం అనేది, ఇంకా కేసీఆర్కి మాత్రమే ఎందుకు కుదరట్లేదు అన్నట్టు, సమస్య ఎందుకు వస్తుంది అన్నట్టుగా, ఇంకా బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించడం కోసమే తను ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇంకా పసుపు రైతులను ఆదుకోండి అని ఇంకా ఎంపీ అరవింద్ గారు కూడా తనతో భేటీ అయినట్టుగా కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, మోదీ మాతో పెట్టుకోకు, ఉద్యమ వీరులం వదిలిపెట్టం, భంగపడతావు. దేశంలో కొత్త ప్రాజెక్టు లేదు, కొత్త ఫ్యాక్టరీ లేదు, పాలనలో మోదీ ఫెయిల్. ప్యాక్ చేసి పంపించాలి, ధాన్యం కొనుక్కుంటే జాతీయ స్థాయి పోరాటం, వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ తేవాలి. నేడు ఢిల్లీకి మంత్రులు, ఎంపీల బృందం. ఈడీ సిబిఐ దాడులు చేస్తారా, వెల్కమ్, భయపడం. అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు మావే, ఈసారి ఖచ్చితంగా ముందస్తుకు వెళ్ళేదే లేదు. త్వరలో కొత్త రాజకీయాల ఫ్రంట్, నాది కీలక పాత్ర. మరో 5 నుంచి 10 వేల టీచర్ల పోస్టులు భర్తీ. సీఎం కేసీఆర్ చిన్నజీయర్తో గ్యాప్ పై ప్రశ్నకు తీవ్ర అసహనం. ఇక్కడ ఇంకా మోదీకి మాతో పెట్టుకోకు, మేమందరం ఉద్యమ వీరులం అన్నట్టు మాతో పెట్టుకుంటే వదిలిపెట్టం అన్నట్టుగా కూడా ఇంకా మన సీఎం కేసీఆర్ సార్ మన ప్రధాన మోదీ సార్కి అయితే మంచి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు చూడొచ్చు. దేశంలో ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క ఫ్యాక్టరీ కట్టలేదు, ఏం చేశారు, దేశ పాలనలో అనేది మోడీ సర్కారు విఫలమైంది అన్నట్టుగా కూడా మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, తీర్థయాత్రలు శుభకార్యాల బస్సుల అద్దె పెంపు, 6 గంటలు 90 కిలోమీటర్లకు ఆర్డినరీ 1500, మెట్రో ఎక్స్ప్రెస్ డీలెక్స్ బస్సులకు అయితే 1700 గంటలు కిలోమీటర్లు పెరిగితే అందుకు తగ్గట్టు ధర.
ఇంకా బస్సులు రెంట్కు ఒక శుభకార్యాలకు రెంట్ తీసుకుంటారు, దానికి సంబంధించి ఇప్పుడు దాని ధర కూడా పెరిగినట్టు. ఇంకా 90 కిలోమీటర్లకు అయితే 1500 వరకు ఇంకా రెంట్ తీసుకుంటారు. ఇంకా మెట్రో లగ్జరీ బస్సెస్ అయితే ఇంకా దానికి 1700 వరకు తీసుకుంటారు అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే టీఎస్పీఎస్పీ ద్వారానే జేఎల్ పోస్టుల భర్తీ, 1392 జూనియర్ లెక్చరర్ ఖాళీలు, మల్టీ జోన్ 1లో 724, జోన్ 2లో 668, 343 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, మరో 40 లైబ్రేరియన్ పోస్టులు కూడా. సర్కార్కు అధికారుల ప్రతిపాదనలు. ఇంకా టీఎస్పీఎస్పీ ద్వారానే ఇంకా జేఎల్ పోస్టులు కూడా భర్తీ చేస్తామన్నట్టు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు. దాన్ని వారి వారి కోటాలకు సంబంధించి ఎన్ని అనేది ఇక్కడ ప్రధాన వార్తను ఉంది. ఇక్కడ చూస్తే జగ్గారెడ్డి బాధ్యతలు కట్, లోక్సభ నియోజకవర్గాలు అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ బాధ్యతలు తొలగింపు, అసమ్మతి గలం నేపథ్యంతో టీపీసీసీ చర్యలు, ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగింత. ఇక్కడ కూడా ఇంకా జగ్గారెడ్డి బాధ్యతల నుంచి తొలగించినట్టు కూడా ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే 150 కోట్లతో R&D, హైదరాబాద్లో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన కేమ్ వేద, అమెరికాలో సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ, 500 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు, మరింత విస్తరణ యోచనలో యాజమాన్యం, ఫార్మా యూనివర్సిటీ కార్యకలాపాల్లో భాగం కండి, ప్రఖ్యాత స్క్రిప్స్ రీసెర్చ్ సంస్థను కోరిన మంత్రి. ఇంకా 150 కోట్లతో ఇంకా R&D సెంటర్ అనేది హైదరాబాద్లో ఓపెన్ చేయడానికి, దాని ద్వారా 500 మంది నిపుణులకు ఇంకా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందని, ఇంకా ద కేవ్ వేద సంస్థ అనేది దాని అందుకోసం ముందుకు వచ్చింది అన్నట్టు. దాని గురించి మన మంత్రి కేటీఆర్ గారు అక్కడ వాళ్ళని కలిసి ఇంకా దాని గురించి ప్రసంగించినట్టు, అలాగే డీల్ అనేది ఓకే చేసినట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే పద్మశ్రీ మొగ్గులయ్య గరిక పార్టీ పురస్కారాలు అందుకున్న సుంకర షేక్ హాసన్ ఘనంగా అవార్డులు ప్రదానం, 4 పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి కోవింద్, కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకా మన రాష్ట్రపతి కోవింద్ గారి నుంచి మన తెలుగు వాళ్ళకి సంబంధించి తెలంగాణ నుంచి మొగ్గులయ్య గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి గరిక పార్టీ వారికి పద్మశ్రీ అవార్డు అందించడం అనేది చాలా గర్వంగా చెప్పొచ్చు. ఇంకా అలాగే ఇంకా 54 మన దేశంలో 54 మంది వరకు పద్మశ్రీ అవార్డులు ఈ సంవత్సరంలో పొందినట్టు, అలాగే దానికి ఇంకా మన ప్రధాన మోదీ గారు కూడా హాజరైనట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే రన్ చిన్న రన్, ఉత్తరాఖండ్ కుర్రాడి బతుకు పరుగు, నోయిడాలో పగటి పూట ఉద్యోగం, అర్ధరాత్రి ఇంటికి 10 కిలోమీటర్ పరుగు, సైన్యంలో చేరేందుకు రోజు ప్రాక్టీస్, కారులో వెళ్తూ మాట్లాడిన సినీ దర్శకుడు వినోద్ కప్రి, సోషల్ మీడియాలో వీడియో వైరల్, 40 లక్షల మంది వీక్షణ, ట్విట్టర్లో ట్రేడింగ్. ఇంకా ఇక్కడ ఉత్తరాఖండ్లో ఒక దర్శకుడు తీసిన వీడియో అనేది చాలా వైరల్ అయింది. ఇంకా ఒక విద్యార్థి మాత్రం ఇంకా పార్ట్ టైం జాబ్ డే మొత్తం జాబ్ చేసుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళడానికి మాత్రం 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తుకుంటానే వెళ్తాడంట. ఎందుకని అడిగితే ఇంకా తను ఆర్మీలో వెళ్ళడానికి, తన శిక్షణ పొందడానికి టైం లేక ఇలా రన్నింగ్ అనేది ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఇక్కడ ఆఫీస్కి చేస్తున్నాను అన్నట్టుగా కూడా ఆ చిన్నారి వెల్లడించడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన వార్త, యువత ఇలాగే చాలామందిని ఆదర్శంగా తీసుకుంటే మన దేశం ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉంటుంది అని చెప్పొచ్చు. ఐరోపాలో అనుభీతి, ఉక్రెయిన్లో రష్యా చర్యలపై ఆందోళనలు, బ్రిటన్లో గ్లాస్కో మీదుగా అను కాన్వాయ్, ఐరోపాలో అణు బంకర్లకు భారీ ఆర్డర్లు, పొటాషియం అయోడైడ్ పాత్రలకు డిమాండ్, డొనెస్క్ లుహెన్స్క్లో 20,000 మంది చిన్నారుల అపహరణ, 2,000 మంది చిన్నారుల అపహరణ,
రష్యాకు తరలించిన ఆ దేశ సైన్యం. ఫేస్బుక్లో ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పోస్ట్. ఇంకా ఈ ఉక్రెయిన్ రష్యా లొల్లీలు అయితే అయితలేవు, ఆగుతలేవు. ఎప్పుడైతే ఇంకా దీంట్లో చిన్న చిన్న పిల్లల్ని కూడా లాగి ఇంకా రష్యా సైనికులు అయితే 2000 మంది చిన్నారులను కూడా తీసుకెళ్ళినట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఈ గొడవలు ఎప్పుడవుతాయో, ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో చూడాలి. ఇంకా ఇంకా వెలుగు దినపత్రికలో చూస్తే వడ్ల పండిన వడ్లని కేంద్రమే కొనాలి. రా రైస్ చేసుకుంటారో, బాయిల్ రైస్ చేసుకుంటారో, భాగవతం ఆడుకుంటారో, వాళ్ళ ఇష్టం. కేసీఆర్ కొనకుంటే తీసుకుపోయి ఇండియా గేట్ కాడ పారబోస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్లకు టైం పడుతుంది. ఈడీ సిబిఐ దాడులకు భయపడా, మోడీని పంపించాల్సిన టైం వచ్చింది. చినజీయర్తో గ్యాప్, అంత గ్యాస్. సమ్మక్క సారలమ్మ కామెంట్స్ పై ఆయనే చెప్తారు, నేనెందుకు స్పందిస్తా. ప్రశాంత్ కిషోర్ పెయిడ్ వర్కర్ కాదు, ఎవరి వద్ద డబ్బులు తీసుకోడు. అద్భుతమైన పద్ధతిలో కొత్త రాజకీయ పార్టీ రావచ్చని వెల్లడి. ఇంకా కేంద్రమే వడ్లను అయితే కొనాలి ఖచ్చితంగా. అది అమ్ముకుంటారో, ఇంకా బాయిల్ రైస్ చేస్తారో, మంచి రైస్ చేస్తారో, లేకపోతే భాగవతం ఆడుకుంటారో, కానీ ఖచ్చితంగా మాత్రం కేంద్రమే కొనాలి అన్నట్టుగా కూడా మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడుతున్నట్టు వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక్కడ ఇంకా వార్తను చూస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్. ఎవరెవరు ఏం చేస్తున్నారో నా దగ్గర చిట్టా ఉంది. ఒక్కో రైతు ఇంటి నుంచి పిడికెడు వడ్లు తెచ్చి 2 ఏప్రిల్ నిరసన తెలపాలి. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వర్సిటీలు, కాలేజీల్లో ఎండగట్టాలని పిలుపు. ఎమ్మెల్యే శంకర్ నాయక్కు సీఎం క్లాస్. హోలీ రోజు బహిరంగంగా ముందు పోసి డాన్సులు చేసేందని సీరియస్. హోలీ రోజు బహిరంగంగా మందు పోసి డాన్సులు చేసుడేందని సీరియస్. ఇక్కడ ఇంకా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఇంకా మన కేసీఆర్ సార్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి అని, ఇంకా మీకు అప్పగించిన పనులు అనేది మీరు సక్రమంగా చేయాలి అన్నట్టుగా, హోలీ పండుగ రోజు మందు తాగి దావతులు చేసుడేంది అని ఇంకా ఎమ్మెల్యేలకు వచ్చి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే ఉగాది లోపు తొలి నోటిఫికేషన్ ప్లాన్ చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. ఇంకా ఉగాది పండుగ లోపు తొలి నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నట్టు మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 5 ఏళ్లలో 12% ఎక్కువైన బాధితులు. నిరుడు 48,230 కేసుల గుర్తింపు. గ్రేటర్ హైదరాబాద్లోనే అధికం. ఎర్లీ స్టేజ్లో దవాఖానకు వచ్చిన వాళ్ళలో 90% కోలుకుంటున్నారు. ఇంకా క్యాన్సర్ రోగులు కూడా చాలా వరకు పెరుగుతున్నారు అంట. ఇంకా గత ఏడాది అయితే 5 ఏళ్లలో ఇంకా 12% ఎక్కువైన రోగులు అన్నట్టుగా కూడా ఇక్కడ ప్రధాన వార్తను చూడొచ్చు. ఇంకా లాస్ట్ ఇయర్లో అయితే 48,000కు పైగా ఇంకా క్యాన్సర్ రోగులు అనేది హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. ముందు స్టేజ్లోనే వచ్చి 90% వరకు ట్రీట్మెంట్ తీసుకొని ప్రాణాలను నిలబెట్టుకుంటున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఇంకో వార్తను చూస్తే ఇస్తామన్న బియ్యమే ఇంకా ఇయ్యలే, రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నది. గోయల్ రా రైస్ పక్కా కొంటాం, బాయిల్ రైస్ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది. దేశమంతా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయం? గతంలోనే పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు. ఇంకా ఇస్తామన్న బియ్యమే ఇంకా ఇయ్యలే, రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది అన్నట్టుగా కూడా ఇంకా గోయల్ గారు ఇంకా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. దేశమంతా ప్రొక్యూర్మెంట్ ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వమని కూడా తను చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. గతంలో పార్లమెంటరీగా సాక్షిగా చెప్పిన సమాధానాలు అన్నీ వాళ్ళు నిలబెట్టుకుంటారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా అన్ని దినపత్రికల్లో చూస్తే మన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పైన ఎలా విరుచుకుపడుతున్నారు, అలాగే
ఖచ్చితంగా కొనాలి మా వడ్లను బరాబర్ కొనాలి కొనకపోతే మాత్రం ఇండియా గేట్ దగ్గర పడేస్తాం అన్నట్టుగా కూడా మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడుతున్నట్టు అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది అలాగే యాదాద్రిలో పంచకుండాత్మక మహాయాగం ఈ రోజు నుంచి స్టార్ట్ అలాగే ఇంకా యాదాద్రిలో పంచకుండాత్మక మహాయాగం ఈ రోజుతో స్టార్ట్ అవుతుందని అలాగే 108 మంది అర్చకులతో ఆ పూజ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఈ నెల 28న ఇంకా యాదాద్రి రీఓపెన్ కూడా అవుతున్నట్టుగా కూడా అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది ఇంకా అలాగే చైనాలో ఒక విమానం కూల్పోయి 132 మంది వరకు ఇంకా చనిపోయినట్టుగా కూడా అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మొగిలయ్య గారికి ఇంకా గరికపాటి గారికి కూడా పద్మశ్రీ మన అందజేస్తున్నారు ఇంకా పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇంకా రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది ఈ రోజు దినపత్రికల్లోని వార్తల గురించి చర్చించుకుందాం కదా ఇంతటితో ఈ వార్తలు సమాప్తం రేపు దినపత్రికల్లోని వార్తల గురించి రేపు చర్చించుకుందాం